రాజ్యాంగంలో మైనార్టీల హక్కులు పొందుపరిచి ఉన్నాయని, తల్లిదండ్రులు పిల్లలకు విద్యాభ్యాసం అందించాలని జూనియర్ సివిల్ జడ్జ్ ఇబ్రహీం షరీఫ్ సూచించారు. రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉన్నాయని, ముఖ్యంగా మైనార్టీలైన ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, ఇతరులు తమకు రాజ్యాంగం ఏ విధమైనటువంటి హక్కులను కల్పించింది అనేది తెలుసుకోవాలని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించాలని సుప్రీంకోర్టు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసిందని జడ్జ్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. ఈ సదస్సులో సిఐ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, నేటి ఆధునిక సెల్ యుగంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అజమాయిషీ ఉంచాలని, పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వవద్దని సూచించారు. పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. ఈ సదస్సులో మసీదు కమిటీ అధ్యక్షులు సయ్యద్ రహీం, కార్యదర్శి ఎండి జిలానీ, న్యాయవాదులు మీసాల రమేష్, డేవిడ్ రాజు, చైతన్య, సోషల్ వర్కర్ ఎండి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏది అవసరం లేదో రెస్ట్రిక్ట్ చేస్తారు. అటువంటి ఆప్షన్ పెట్టుకొని పిల్లలు అనవసరంగా వినియోగించకుండా ఈ ఫేస్బుక్ చాలా మంది చెప్పుకుంటున్నారు. పిల్లలు పారైపోతున్నారు ఆ ఈ ఫేస్బుక్ వాట్సాప్ వల్ల. ఫీల్ ఒక దానికి సెట్టింగ్ జరుగుతుంది. ఇందులో అన్ని రకాల క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, అన్ని రకాల సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు వీటిని పరిష్కరించడం జరుగుతుంది. వాయిదాకు సంబంధం లేకుండా ఇరు పార్టీలు కనుక కోర్టుకు వచ్చి వారు వారి యొక్క మెమోని కనుక ఇచ్చినట్లయితే ఆ మ్యాటర్ని అప్పటికప్పుడు ప్రీ లోకదల సిట్టింగ్కి పంపించి పరిష్కరించి ఫిబ్రవరి 11 జరిగే లోక్ అదాలత్లో అవార్డ్ పాస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒకటే విషయం గుర్తుంచుకోవాలి, రాజీ మార్గమే రాజమార్గం. ఇవాళ యావత్ భారతదేశంలో కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. మన చింతలపూడికి వచ్చేసరికి చింతలపూడి కోర్టులోనే 2500 కేసులు ఉన్నాయి. ఒకరోజు 60-70 కేసుల్లో నేను టేకప్ చేస్తే జరిగేది 4-5 కేసులు, వారానికి 5 రోజులు, నెలకి 20 రోజులు. ఈ రకంగా ఇప్పుడు ఎన్ని రోజులు పరిష్కారం అవుతుంది? మీరు కొంచెం ఆలోచించండి. ఈ జీవితం చాలా విలువైన జీవితం. దీన్ని మనం మంచి కోసం, మన శాంతి కోసం ఉపయోగించుకోవాలి కానీ కక్షలు కాపణ్యాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ రాజీ మార్గమే రాజమార్గాన్ని సూత్రాన్ని అనుసరించి మేము ఈ కేసులన్నీ పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇందులో సివిల్ కేసుల్లోకి వచ్చేసరికి అన్నదమ్ముల కేసులు ఉంటాయి. ఏముండదు, తాతలు సంపాదించిన ఆస్తి ఉంటుంది. వీళ్ళు ఆ ఆస్తి అనుభవించడం చేతగాక కొంచెం చిన్న దీని దగ్గర తేడా వచ్చి కోర్టు కేసు వేసి కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు గడిచిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక కోర్టులో ఒక కేసు జరిగిందంటే దానికి అప్పీలు జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఉంది. ఇది సుప్రీంకోర్టులో డిసైడ్ అయ్యేసరికి కొన్ని జనరేషన్స్ వెళ్ళిపోతాయి. వీళ్ళు ఉండరు, అసలేదు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కేసు వేశారో వాళ్ళు ఉండరు. అందువల్ల కొంచెం ఆలోచించి కొంచెం తగ్గ కనుక మనం ఆలోచించినట్లయితే కేసు పరిష్కార దిశగా మీరు ఆలోచన చేయవచ్చు. అందులో ఇంకో విషయం ఏమంటే, సివిల్ కేసుల్లో కనుక మీరు పరిష్కారం చేసుకున్నట్లయితే మీరు ఏదైతే కోర్టు వారికి కట్టిన కోర్టు ఫీజు ఉంటుందో దాన్ని కూడా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల నేను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ చింతలపూడి జ్యుడిషియల్లో ఉన్న తడికెలిపూడి, ఈనసాపురం, ధర్మాజీగూడెం అన్ని జ్యుడిషియల్